ఒకసారి మెదడు అడిగిందంట, హృదయాన్ని అడిగిందట, నీకు రిప్లై ఇవ్వని వాళ్ళకే నువ్వు ఎందుకు మెసేజ్ చేస్తున్నావు అని. అప్పుడు హృదయం మెదడుతో చెప్పిందట, నీకు కారణాలు కావాలి, నాకు బంధాలు కావాలి అంతే అని. తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ఒంటరిగా మదన పడేవారే ఎక్కువ ఈ లోకంలో. నిన్ను కలవకముందు నేను ఒక జీవిత బాటసారిని. విధి ఎంత విచిత్రమైనదో కదా, మన ఇద్దరినీ కలిపింది. ఒకప్పుడు నీదో లోకం, నాదో లోకం, నువ్వు వేరు, నేను వేరు. ఇప్పుడు మన ఇద్దరం ఒకటే, మన ఇద్దరి లోకం ఒకటే. ఏ జన్మ బంధమో మనది, ఎన్ని జన్మలో ఉన్నా నీతోనే నేను అంటుంది నా మనస్సు. ఆశించేది స్నేహము కాదు, శాసించేది బంధము కాదు. అక్కున చేర్చుకునేది స్నేహం, భరించేది బంధం. స్నేహంలో అసూయ ఉండకూడదు, బంధంలో అహం ఉండకూడదు. మాట మీద నిలబడటం స్నేహం, ఇచ్చిన మాట మీద నిలబడి ఉండటం బంధం. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడని నమ్మే మనం, తప్పు చేసేటప్పుడు లేదా ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేము?